కర్నూలు జిల్లా డోన్ మండలం గోసాలపల్లికి చెందిన మూడు పొదుపు గ్రూపులు కలిసి 5 లక్షల రూపాయలకు లోన్ అప్లై చేయగా తమకు తెలియకుండా 8 లక్షల రూపాయలు తమ అకౌంట్లో జమ చేయడం జరిగింది. దీని వివరణ కోసమని ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ వద్దకు పొదుపు మహిళలు వెళ్లగా ఎంత లోన్ ఇస్తే అంత తీసుకోవాలని తాను చెప్పిందే వినాలని, రేపటి నుండి వడ్డీ అసలు కట్టాలనడంతో పొదుపు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు లచ్చమ్మ. మేము 5 లక్షలు లోన్ ఇవన్నాం. ఇవంటే రాసుకొని పోయినాం. వాళ్ళు గురీబులలో దొరకడంటే తోలుకొని పోయినాడు. తోలుకొనాక వాళ్ళు సార్లు బుక్ ఇచ్చినాం. ఆ బుక్లో చూసి వాళ్ళు 5 లక్షలు రాసినది వాళ్ళకి సజ్జలకు తెలుసు కదా. 5 లక్షలు లేకుండా 8 లక్షలు వేసినారు. 8 లక్షలు వేసినామని మాకేం చెప్పలేదు. మళ్ళీ మేము దుడ్డు ఎన్ని వేస్తాడని బుక్ కీపర్ని అడిగితే అడుగొస్తాడన్నాడు. అడిగొచ్చే పోయినాడు 8 లక్షలు వేసినాను, నెల అయ్యింది, మాకు నెలకు వడ్డీ కట్టాలా, ఎవరు అకౌంట్లో వాళ్ళకి లచ్చ లచ్చ వేసినాము, వాళ్ళు లచ్చి తీసుకోకొచ్చి 7 రూపాయలు ఇవ్వాలన్నారు. మీకు తెలిసేసాడు డబ్బులు? మాకు తెలియదు. మీరు ఎంత కావాలా? 5 లక్షలు 17 దినాల కిందట. మీరు బ్యాంకు పోయారా? మీరు బ్యాంకు అక్కడ పోయింటే ఏం జరిగింది చెప్పు. బ్యాంకు పోయింటే ఏం చేశారు? బ్యాంకు పోయినాడు. నేను చెప్పి బ్యాంకులో నా మాట విందే జరగాల, లేకుంటే ఎవరన్నారు ఆ మాట? అంటే మీరు ప్రైవేట్ బ్యాంక్ పోయారా లేదంటే గవర్నమెంట్ బ్యాంక్? 2-3 బ్యాంకులు తెలుగు మాకు. కానీ మీకు తెలియకుండా మీకు తెలియకుండా 8 లక్షలు వేసాం అకౌంట్ వేసినారంట. అంటే మేనేజర్ కాదమ్మా, బుక్ కీపర్ని దుడ్లు వేసిన అడిగినాం, నేను పోయి అడగొచ్చానన్నాడు. అడిగాక పోయినాడు 8 లక్షలు వేసినాము, నెల అయింది, వడ్డీ కట్టాలి మాకు. అయినా మేమేమి 8 లక్షలు అమ్మా, 8 లక్షలు వేసినామంటే ఎట్లా అండి? మేము మాకు వద్దు నాయన 8 లక్షలు, మాకు 5 లక్షలు అయితే ఈ మనం లేకుండా డ్రాప్ చేసుకోవాలి దుడ్డు అన్నా. మేము మేనేజర్ అడుగుతుంటే అంటే వాళ్ళు బాగా కడుతున్నారు కాబట్టి 8 లక్షలు ఇస్తున్నాము, మేము వాళ్ళని ఏమి కమిషన్ ఇచ్చాడు అంటున్నాడు. దానికి మీకు వద్దు 8 లక్షలు, మాకు వద్దు 8 లక్షలు, మమ్మల్ని అడిగేయలే. నా పేరు సత్యమ్మ. మా జ్యోతి గురిపు గోసన్పల్లె. మేము 5 లక్షలు ఇక్కడ బుక్ కీపర్ గారు రాపించినాం. 5 లక్షలు బుక్ కీపర్ గారు ఆపిచ్చింటే ఆయన కూడా ఫైల్ కూడా పోయి ఆడిచ్చినాడు. చంద్రకళ మేడం కాడిచ్చినాడు. అది దాంట్లో బ్యాంకులు చేసి తెలియదు. ఇంకా వాళ్ళు ఏం చేసినారు, 8 లక్షలు వేసినారు. 8 లక్షలు వేసి బుక్ కీపర్ చెప్పొచ్చు కదా, చెప్పలేరు. ఎప్పుడు పోయి కనుక్కున్నాడు బుక్ కీపరు. కనుక్కున్నాక ఇంకా 8 లక్షలు వేసినారు ఇస్తున్నామా అని చెప్పినాడు. ఏం రంగ సాయం, మళ్ళీ మాకు 5 లక్షలు సరే, ఎండాకాలం మేము ఏం పనులు చేసుకోలేం కదా, యాడ్ తెచ్చి కడుగు నెలకు 4000 అని అన్నాం. లేచినమ్మా అందరం మనం బ్యాంక్ కార్డు పోందారన్నారు. పోయినాక మాకు ఆడికైనా కానీ ఆడ పొద్దు ప్రచారం ఒకసారి తిన్నాం సార్, మాకు 8 లక్షలు వద్దు, మాకు 5 లక్షలే కావాలా అని అడిగినాం. అంటే సరేలేమ్మా నేను చెప్తా బ్యాంక్ మేనేజర్ కాడని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే సరే ఓకే రామ్మా అని చెప్పినాడు. పోయినా లీడర్ తెలుగు 6 మంది మేము. 6 మందిని పోయి ఇట్లా కాగితాలు ఇస్తే కాగితాలు చూసి చేత చూసి, లేదు నేను జాయింట్ అకౌంట్ వేస్తా, జాయింట్ అకౌంట్ ఎవరు అకౌంట్ వాళ్ళకి వేస్తా, జాయింట్ అకౌంట్ లేదు, నేను ఇంతవరకు నాదే జరగలేదు, ఎక్కువ శాతం మరొకటి దొబ్బరి అని ఎవరు అన్నారు? మేనేజర్. అక్క మిమ్మల్ని బుక్ కీపర్ రెచ్చగొట్టి విధంగా చెప్తారా? మీరు ఎవరు వాళ్ళు అంటారు నిజమేనా? అదే రెచ్చగొట్టి మిమ్మల్ని అటు పంపిస్తా ఉంటారు నిజమేనా? మాకు 16000 వడ్డీ పడినందుకు మేమే రెచ్చగట్టినాం. 16000 వడ్డీ పడిందని కదా. మీరు స్వతంత్రం వచ్చారని మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టడం లేదు. అదే మీకు అదే బాగా కలిగి మీరు వస్తామంటే ఈ రచ్చరచ జరగదు. దీనికైతే మేనేజర్ అయితే ఏం సమాధానం చెప్పలేదు. మీకు చెప్పకుండా బయట చెప్తున్నాడు. 20 ఏళ్ళంటే పొందు కట్టినా కదా, ఎప్పుడు జాయింట్ అకౌంట్ వేసినారు కదా, ఏ పొద్దున్నా కానీ ఎప్పుడన్నా బకాయి వాడో కుంటు వాడో ఉంటే మీ గురిపులు ఇట్లా ఉన్నందుకు ఇట్లా చేసినాయా? ఓకే అమ్మా, ఇప్పుడు ఏంటంటే ఈ డబ్బులు ఇప్పించుకునేందుకు సిసి కృష్ణమూర్తి కానీ మన రంగస్వామి గారు మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడుగుతున్నారా? లోన్ జాయింట్ అకౌంట్ లేవని రంగస్వామి అడిగింటే కృష్ణమూర్తి సార్ అడిగితే మీరు ఏమన్నా జాయింట్ అకౌంట్ లేవని వాళ్ళకి అలా చెప్తున్నారు, మీరు ఏమైనా బాధిస్తున్నారా అన్నారంట. ఎవరన్నారు తెలియదు బాధిస్తున్నారా? మీరు ఏంటి పదే పదే మీరు జాయింట్ అకౌంట్ లేవని అడుగుతారు, బాధిస్తున్నారా అన్నారంట కృష్ణమూర్తి సార్. మీరు పోతే మీకైతే మీరు ఎటువంటి మర్యాద ఇవ్వడలేదు. వాళ్ళు బయట దొంగతున్నారు.
సార్ ఎండకాలం ఏం పని చేసలేము.